హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ వరల్డ్. టుడేస్ రెసిపీ ఫిష్ కర్రీ అండి. ఫిష్లో ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి అవసరమైన పోషకాలతో పూర్తిగా నిండి ఉండటంతో పాటు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలకు మూల పదార్థం. సో డైలీ డైట్లో చేర్చుకుందాం. కట్ చేసిన ఫిష్ ముక్కలను ఒక బౌల్లో తీసుకొని ఉప్పు, తగినంత కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. అవసరం అంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఫ్రెండ్స్, పులుసు కాబట్టి నేను పిండట్లేదు. అలాగే ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని చల్లబడ్డాక పేస్ట్ చేసుకు తగినంత ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది, ఇంకొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు. ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు 1/2 స్పూన్ పసుపు వేసి జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఫిష్ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు ఫ్రెండ్స్, చిదిరిపోతాయి. పెట్టుకుందాం కాసేపు. అవి కాస్త మగ్గాక మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. చింతపండు గుజ్జు, చింతపండు పులుసు, చింతపండు రసం ఏదైనా అనుకోవచ్చు. వేసుకొని నాకు 1.5 బౌల్ వచ్చింది చింతపండు రసం, అది వేసేసాను. 1.5 కేజీ వరకు ఉందండి ఫిషెస్. 5 to 6 స్పూన్స్ కారము, 2-3 స్పూన్స్ 4 స్పూన్స్ దాకా ఉప్పు పడుతుంది. కాస్త మగ్గాక ఇప్పుడు మనం మసాలా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్, ధనియా పౌడర్, కొబ్బరి పొడి వేసుకొని చిన్నగా ముక్కలు చిదుమకుండా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, 5 నిమిషాలు మగ్గాక మనము మన కర్రీ, ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎలా ఉంది ఫ్రెండ్స్, రెసిపీస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.